రాత్రే కదా నిర్ణయం తీసుకుంటారు, చూస్తారు కదా సాయంత్రం మీరు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీడియా ప్రతినిధులపై రైతులు దాడి చేశారు. రైతులకు వ్యతిరేకంగా, అమరావతికి వ్యతిరేకంగా భూములు ఇచ్చినటువంటి రైతులకు, అన్నదాతలకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని జర్నలిస్టులపై దాడి చేసినటువంటి సంఘటన, అక్కడ జరిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు నడి తెలుసుకుందాం. సాంబశివరావు, అసలు ఏం జరిగింది? ఏపీ రాజధాని అమరావతి రైతుల నిరసన కార్యక్రమాల్లో ఈరోజు మీడియా ప్రతినిధులపై కూడా దాడి చేయడం జరిగింది. కొంతమంది మీడియా ప్రతినిధులు రాజకీయ వ్యతిరేకంగా రైతులను కించపరిచే విధంగా వార్తా కథనాలు ప్రసారం చేస్తున్నారు. రైతులను పేడాతీసుతో పోల్చి కూడా ఆ వార్తలు వేయడం తమ మనోభావం దెబ్బతీస్తున్నాయని కొంతమంది మహిళలు గానీ రైతులు గానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజధానికి మద్దతుగా ఉత్తరాయణపాలెంలోని ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ఒక గంట పాటు మౌన దీక్షకు దిగారు. ఆ మౌన దీక్ష కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులు, కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత కొంతమంది మీడియా ప్రతినిధులు, మీరు గత 9 రోజులుగా రైతులు కుటుంబాలతో సహా రోడ్ల మీదకి వచ్చి తిండి తిప్పలు నిద్రాగారాలు మాని ఆందోళన నిరసన చేస్తుంటే మీరు పేడ ఆర్టిస్టులు అంటూ పెంచుకొచ్చే విధంగా కన్నాలు వండి వారిస్తున్నారంటూ చెప్పి కూడా ఒక మహిళా జర్నలిస్ట్ పై కూడా చుట్టుముట్టి దాడికి యత్నించగా మరికొంతమంది జర్నలిస్టులు ఆ మహిళలను చుట్టూ అడ్డుకొని ఆమెను పంపించే ప్రయత్నంలో కూడా ముగ్గురుపై కూడా విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. మా మీడియా ప్రతినిధి పంపించే కారుపై కూడా దాడి చేసి అద్దాలు పగలబెట్టిన పరిస్థితి అయితే ఉన్నాయి. అయితే ఎంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తూ చూస్తూ ఉన్నా తప్పితే ఆ రైతులను కట్టడి చేయటం కానీ మీడియా ప్రతినిధులు కానీ కాపాడే ప్రయత్నం అయితే చేయలేదు. అయితే ఆ రైతులు కూడా తాము మీడియాకి వ్యతిరేకం కాదు, తాము చేస్తున్న నిరసనని తాము పేడ ఆర్టిస్టులుగా అభివర్ణిస్తూ మీడియా కథనాలు వండించడంపై కూడా తమ ఆవేదన ఆక్రోషణ తప్పితే మీడియా పైన కానీ మీడియా ప్రతినిధులపై కానీ తమ వ్యతిరేకత లేదు, తమ ఆవేశంలో తమ ఆవేదన వ్యక్తం చేశామంటూ కూడా తర్వాత వారిని కొంతమంది వారించిన ఆ గ్రామ పెద్దలు కానీ అక్కడ ఉన్న రైతు నాయకులు కానీ వచ్చి వారికి సర్ది చెప్పిన ప్రయత్నం అయితే జరిగింది శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.
సురేష్.